సిటీలో ఇప్పటిదాకా దొంగతనాలు చేస్తున్న రంబాజ్ వీళ్ళే అన్నా. మా అమ్మ ఆపరేషన్ కి ఇచ్చిన డబ్బులు కాచేసింది వీళ్ళే అన్నా. హాస్పిటల్కి వెళ్దాం పోదమ్మా. మా నేను బతకనన్నా, నేను పోయినా చెల్లెళ్ళకి తమ్ముడికి తోడుగా ఉండేది అమ్మన్నా. నేను పోతే ఒక్కదాన్ని, మా అమ్మ పోతే ముగ్గురు అనాథలైపోతారన్నా. మా అమ్మని బతికి బాబా బాబా బాబా. ఎట్టి పరిస్థితులు వాళ్ళు సిటీ దాటి వెళ్ళడానికి వీల్లేదు. అన్ని చోట్ల సెక్యూరిటీ టైట్ చేయండి. ఒక్క అంగుళం కూడా వదిలిపెట్టద్దు. సెర్చ్ ఇమీడియట్లీ. తప్పించుకు తిరుగుతున్న రంబాజ్ గురించి ఎవరికి ఆచూకీ దొరికినా వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. అమాయకుడు సార్, మా బావా పెంచాడు సార్. ఇంకా 1950 కాలంలోనే ఉన్నాడు సార్. శీలము మానవు అని పోరాటం చేస్తే సమాజం బాగుపడుతుందని పిచ్చి పిచ్చి కలడని కంటున్నాడు సార్. ఇక్కడ మనుషులు పీల్చే గాలి కల్తీ, వదిలే ఆలోచనలు కల్తీ అని తెలీదు సార్ మా బావకి. ఇక్కడ మేము ఉండలేం సార్, వెళ్ళిపోతాం సార్. ఇన్నేళ్ల నా జీవితంలో ఎంతో మందిని చూశాను, ఎవరెవరినో ఎదుర్కొన్నాను, ఎవడెవడితోనో ఫైట్ చేశాను, కానీ ఎవ్వడికి భయపడలేదమ్మా. నెవర్ గివ్ అప్ మెంటాలిటీ, ఈ టెంపర్ పూర్తిది. ఆ జంగిల్లో ఉండే జంతువులో మానవత్వం చూశాను, కానీ ఈ కాంక్రీట్ జంగిల్లో మనసుల్లో మాత్రం రాక్షసులను చూశాను. ఆ అసురగణం దాటి సాటి మనిషిని చూశా, వాడే కాలీఫ్లవర్. తనకు అన్యాయం జరిగితే నిజాయితీగా పోరాడాడు, అదమ్మా వాడి క్యారెక్టర్. ఎవరో పాప ప్రాణం పోతే సొంత చెల్లెల్ని పోగొట్టుకున్నట్టుగా బాధపడుతున్నాడు, అదమ్మా వాడి సెంటిమెంట్. అసలు ఈ ప్రపంచంలోనే రేర్ పీస్ అమ్మా మీ బావ. వాడు పోరాటం చేస్తున్నది చరిత్రలో నిలబడటానికి కాదు, చరిత్ర సృష్టించడానికి. అన్నా, లాగు జారిపోతే టవల్ కట్టావు, పడిపోయే బిల్లని ఒంటి చేత్తో పట్టావు, ఓడిపోయే నన్ను గెలిపించావన్నా. ఆడరా, ఆడు. వాడిలా ప్రతి ఒక్కరూ ఉంటే కోర్టులు కేసులు చట్టాలు తీర్పులు ఏమీ ఉండవమ్మా. వాడు ఓడిపోవటం ఏంటమ్మా, ఓడిపోడు. వాడు ఓడిపోతే దేవుడే ఓడిపోయినట్టు. వంశీలు భార్యను తప్ప పరాయి స్త్రీని తాకకూడదు. యా
రండి. మాకే గుర్తులేదు, ఫ్రీగా సుఖ పెడితే సుఖ పడకుండా ఈ లంగా పర్లేంటా లపో. పిచ్చలు విడిగా ఎంజాయ్ చేసి మమ్మల్ని పిచ్చి కుక్కల రోడ్డు మీద పడేసావు కదరా. అన్ని దిక్కుల్లో ఎంజాయ్ చేస్తున్న మాకు ఏ దిక్కు లేకుండా చేసావు కదరా. మేము కలలు కడి కట్టుకున్న ఎంపైర్ని కొలాబ్ చేసావు కదరా కొలబద్దరా కొడక. కంట్రీ దాటి వెళ్దాం అంటే వెళ్ళనీకుండా చేసావు కదరా కంట్రీ బ్రూట్.